సీపీఐ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నగరంలో ర్యాలీ నిర్వహించింది. అనంతరం జాతిపిత గాంధీకి మెమరాండం సమర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని అడ్డుపెట్టుకొని జగన్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పార్టీ నాయకులు విశ్వనాథ రవి మండిపడ్డారు. వన్ టౌన్ రథం సెంటర్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం కార్పొరేషన్ సమీపంలోని జాతిపిత గాంధీకి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన పార్టీ నాయకులు విశ్వనాథ రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. సీబీఐ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని ఆయన మండిపడ్డారు. దేశాన్ని భ్రష్టు పట్టించేటువంటి విధానాలతో ప్రజలను మీడియాని తొక్కిపట్టి వారి హక్కులను నేల కాల రాసినటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క చర్యలని ఈ కార్యక్రమం ద్వారా ఖండిస్తూ గాంధీ గారికి ఓ మహాత్మా వీరి యొక్క మనసును మార్చు లేదా మీరు ఇచ్చినటువంటి గాంధీ పేరుని మార్చే విధంగా పైనుంచి దీవించమని మేము వైజాగ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరఫున కోరుతా ఉన్నాం. నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టింది. కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని యూనియన్ నాయకులు డేవిడ్ రవి తెలిపారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలనుద్దేశించి సీఐటియు నాయకులు ఎం డేవిడ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న డ్వాక్రా సీఎంఈవై కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వటం లేదన్నారు. సమ్మె కాలంలో అక్రమంగా 2 రోజుల జీతం కట్ చేశారని ఇది అన్యాయమన్నారు. ఏడాది పీఎఫ్ సొమ్ము స్వాహా చేశారని ఆరోపించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరి డాక్రా సీఎం గ్రూపులు ఈ మధ్యకాలంలో సుమారుగా 16 మంది కార్మికులు చనిపోయారు. కమిషనర్ గారు సీఎంహెచ్ గారు వచ్చి అందరికీ ఇల్లు ఇస్తామని, అట్లాగే జే నెంబర్ పథకంలో మరి ఇల్లు తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇచ్చేది మాత్రం కార్మికులకి 50 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. 5వ తారీఖునే ఉద్యోగ కార్మికులందరికీ జీతాలు ఇస్తామని సగర్వంగా చెప్పుకున్నారు. ఈరోజు పర్మనెంట్ కార్మికులు కూడా మరి పిఆర్సీ పర్మనెంట్ కార్మికులకి సరెంట్ లీవ్లు, యూనిఫాము, కుట్టుకులు, సబ్బులు రావాలి. అవి కూడా వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా ఈ రోజు రేపు నిరాహార దీక్ష చేస్తున్నాం. రేపు సాయంత్రం వేలాది మందితో ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో ఉద్యోగ కార్మికులందరూ పాల్గొనవలసింది. ఈ రోజు లైఫ్ స్టైల్ లో ఒక చిన్న టిప్. వాతావరణంలో ఏ చిన్న మార్పు మొదలైనా చాలు, జలుబు, దగ్గు లాంటి సమస్యలు వేధిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. వీటిని నివారించాలంటే రోగనిరోధక వ్యవస్థ దృఢంగా ఉండాలి. అది సాధ్యం కావాలంటే కొన్ని రకాల పదార్థాలు మీ ఆహారంలో ఉండాల్సిందే. రోగనిరోధక శక్తిని పెంచటంలో వెల్లుల్లిని మించిన పదార్థం లేదంటారు నిపుణులు. ఇన్ఫెక్షన్ని ఎదుర్కొనే తెల్లరక్త కణాల వృద్ధికి తోడ్పడి అదే సమయంలో యాంటీబాడీలను నియంత్రిస్తుంది వెల్లుల్లి. ఈ రెబ్బల్లో ఉండే ప్రత్యేక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచటమే కాదు, శరీరంలో పేర్కొన్న మలినాలను వెలుపలికి పంపిస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముదురుతున్న భూ కబ్జా వివాదం. భూ కబ్జాకు పాల్పడిన మంత్రి పార్థసారథిని బర్తరఫ్ చేయాలన్న టీడీపీ నేత దేవినేని ఉమా తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని స్పష్టం చేసిన మంత్రి సారథి. దుర్గగుడి సంప్రోక్షణ విషయంపై వైదిక కమిటీతో విభేదించిన ధార్మిక సంఘాలు సంప్రోక్షణ నిర్వహించాలని సంఘ ప్రతినిధుల డిమాండ్. దిగివచ్చిన ఆలయ వర్గాలు రేపు సంప్రోక్షణ నిర్వహిస్తామన్న వైదిక కమిటీ ప్రతినిధులు.
ఇసుక తవ్వకాలపై నిషేధం ఎత్తివేయాలి. 48 గంటల దీక్ష చేపట్టిన సిఐటియు మైనింగ్ శాఖ ద్వారా ఇసుక తవ్వకాలు చేపట్టాలని కార్మిక నేతల డిమాండ్. బోన్ మార్తో బాధపడుతున్న బాలిక దాతలు ఆదుకోవాలని బాలిక తండ్రి వినతి. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.